ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఏం చెప్తా ఉంది ఒక్క ఛాన్స్ ఇయండి మాకని మాట్లాడుతా ఉన్నారు ఒక్క ఛాన్స్ ఎందుకండి 50 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా టీడీపీ అధికారంలో ఉన్నా గణపురంకు నీళ్లు కావాలంటే మెదక్ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయాలి ప్రతి సంవత్సరం ధర్నాలు చేస్తే తప్ప నీళ్లు వచ్చిన పరిస్థితి కాదు కానీ పద్మ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఇక్కడ దాకా వచ్చి హెలికాప్టర్లు నాతో పాటు తను కూడా సర్వే చేసి బ్రహ్మాండంగా దాని హైట్ పెంచుకున్నాం గణపురం కాలువలు బాగు చేసుకున్నాం అద్భుతంగా ఈ రోజు 30 నుంచి 40,000 ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్లు అందించుకోగలుగుతా ఉన్నాం గత కాంగ్రెస్ నాయకులు సింగూరు ప్రాజెక్టుని మొత్తాన్ని హైదరాబాద్కు దత్తత ఇచ్చి ఇక్కడ మన పొరాలెండ పెట్టినారు మనే గాని నిజామాబాద్ జిల్లాయి గాని కానీ ఈ రోజు సింగూరును మళ్ళీ మెదక్కే డెడికేట్ చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా జోగిపేట ప్రాంతంలో నిలబడతా ఉన్నాయి మెదక్కు ఎప్పుడు కావాలంటప్పుడు మన ఇష్టం ఉన్నప్పుడు నీళ్లు తెచ్చుకొని గణపురం ఆనకట్ కింద ఒక గుంట కూడా ఎండిపోకుండా బ్రహ్మాండమైన పంటలు మనం పండించుకోగలుగుతా ఉన్నాం తెలంగాణ రాకముందు మనందరం కూడా చెట్టు కోడు గుట్ట కోడు అయిపోయినాం చాలా మంది భూమి ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి ఆటో రిక్షా నడిపించేటువంటి పరిస్థితికి దిగజారిపోయినాం రైతు ఏ విధంగానైనా సరే రైతును బాగు చేయాలని ఒక గట్టి దృఢమైన సంకల్పం తీసుకొని మనం కార్యక్రమాన్ని మొదలుపెట్టాం కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్నాం బ్రహ్మాండంగా ఆ నీళ్లు కూడా వస్తా ఉన్నాయి ఆ రకంగా మనము నీళ్లు కూడా తెచ్చుకొని బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకున్నాం నీళ్లు మాత్రమే కాకుండా బాబా ప్రశ్వాలం లోపల తీసుకోండి గాలి లోపల తీసుకోండి హరీష్ వాళ్ళ లోపల తీసుకోండి ఆ గాలి లోపల తీసుకోండి 24 గంటల కరెంటు రైతులకు మనం ఇచ్చుకుంటా ఉన్నాం ఇయాల ఎవలైతే రెండు పార్టీలు మనతో బరిలో పోటీలో ఉన్నాయో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ మీటర్లు పెట్టాలి కరెంట్ మోటార్లకు అని చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టన్నా వద్దా ఇనవడతలేదు మీటర్లు పెట్టద్దు కదా మీటర్లు మనం పెట్టకపోవడం ద్వారా దాదాపుగా మనకు ఈ రోజు 25,000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 25,000 కోట్ల నష్టం కలిగించిన ఓడ్చుకొని బాధ అనుభవించుకుంటూ నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టనే పెట్టం అడిగే పని కూడా లేదని చెప్పినాం ఆ రకంగా కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టుకోవడం లేదు అదేవిధంగా మరొక పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది గెలవక ముందేమో అలవుగాని వాగ్దానాలు ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసినారు గెలిచిన తెల్లారి తట్టపార కింద పెడితే ఇలా కర్ణాటకలో 7 గంటల సేపు కరెంట్ ఇస్తా ఉన్నారు రైతులకు వద్దాగా 3 గంటలు రాత్రి 4 గంటలు మళ్ళీ మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఎందుకు నాయన ఇలా మేము 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం ఇవాళ నీళ్లు నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావు ఎవడని అడుగుతున్నాడా నువ్వు ఎన్ని హార్స్ పవర్లు పెట్టినావు నువ్వు వాగులకెళ్ళి తీసుకుంటున్నావా ప్రాజెక్టు కాలువ మీద మోటార్ పెట్టుకున్నావా ఎన్ని మోటార్లు పెట్టుకున్నావా అని అడిగేవాడే లేడు ఇలా ఆ విధంగా బ్రహ్మాండంగా చేసినాం కాబట్టే రైతులు ఒక గుంట కూడా ఎక్కడ ఎండిపోకుండా బ్రహ్మాండంగా మనం పంటలు పండించుకోగలుగుతా ఉన్నాం మెదక్లో బారేటువంటి హల్దీవాగ్ కానీ మంజీరవాగ్ మీద కానీ దాదాపు 30-40 చెక్ డ్యాములు కట్టుకొని 365 రోజులు ఆ నదులు సజీవంగా ఉండేటట్టు చేసుకుంటా ఉన్నాం కాళేశ్వరంలో భాగంగా మలన్న సాగర్ కట్టుకున్నాం కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నీళ్లు వాగులలో ఇడిస్తా ఉన్నాం ఆ చెక్ డ్యాములన్నీ దుంకుతా ఉన్నాయి ఇయాల కూడా మొత్తం చెక్ డ్యాములన్నీ బ్రహ్మాండంగా మత్తలు దుంకుతున్న పరిస్థితిలో మనం కండ్లారా చూస్తా ఉన్నాం ఇటువంటి మంచి కార్యక్రమాలు చాలా చేసుకున్నాం